ఈరోజు కదా మూడు నిమ్మకాయలు ఒక గ్రామంలో ముగ్గురు అన్నతమ్ములు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారమేమీ లేకుండా పోయింది అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడైనా పని చేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు వాళ్ళు తమ మూటాముల్లే సర్దుకొని ఒక రాజుగారి వద్దకు వెళ్ళారు వాళ్ళక్కడికి అక్కడికి చేరేసరికి మూడోవాడు నాగులు కూడా అక్కడికి చేరనే చేరాడు రాజుగారు వాళ్ళ మొర విని ప్రస్తుతానికి మీగిచ్చేటందుకు పని ఏమీ లేదు అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు కనుక వంట ఇంటికి కావలసిన నీరు వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అన్నాడు వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నట్ట రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట మీరింత మంద కొడిగా ఉన్నారేం అని అడిగాడు రాజుగారి భార్య కొద్ది కాలం పోయింది ఆయన తిరిగి ఇంకా పెళ్ళాడలేదు అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు నాగులు పేడ వదిలించుకుందామని రాజుగారితో మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి వాడిని పం పంపారంటే మీకు వారం లోపల జగదీక సుందరిని తెచ్చి భారీగా చేయగలడు మీరు వాడికి అలస దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అన్నారు చక్కని భార్యను పెళ్ళాడాలని రాజుగారికి ఆశ పుట్టింది ఆయన నాగులను పిలిచి ఒరే నీ శక్తి తెలియక నీ చేత ఇన్ని రోజులు నీళ్లు కట్టెలు మోయించాను ఇక నువ్వు పని మాని నేను పెళ్ళాడడానికి ఒక జగతీక సుందరిని తెచ్చిపెట్టు నీకు వారం రోజులు గడివిస్తున్నాను అన్నాడు అంత పని నా వల్ల అవుతుందా మహారాజా నాకు శక్తి ఉందని నేనెప్పుడూ చెప్పుకోనే లేదు అన్నాడు నాగులు వారం రోజుల్లో జగదీక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటగట్టి ఇచ్చింది వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆహార మూట విప్పసాగాడు అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి ఆ మూటలో నాయనా అని అడిగింది భోజనం కావలిస్తే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు ఇద్దరూ కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులతో నీ రుణం ఉంచుకోలేను బాబు ఏ పని మీద పోతున్నావు ఎక్కడి దాకా ప్రయాణం అన్నది నాగులు తాను బయలుదేరిన పని గురించి రాజుగారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు నీకు జగదీక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది అక్కడ జగదీక సుందరులు దొరుకుతారు ఈ శంఖం ఉదావంటే నిన్ను మాయావులేమీ చేయలేవు సరికదా వాళ్ళు నువ్వు చెప్పినట్టు వింటారు అని ముసలిది నాగులకు ఒక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఊదటం చేతనైంది అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై ఏం కావాలి దొరా ఏం సెలవివ్వు అని కేకలు పెట్టారు నాకొక జగదీక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్లను చూసి భయపడుతూనే జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు కానీ వాళ్ళుండే చోటికి నిన్ను చేర్చుతాం అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు కోట నిర్జనంగా ఉంది నాగులు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతని కళ్ళ పడ్డారు నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటు పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు నాగులు కోట అంతా తెగ వెతికాడు కానీ వాళ్ల జాడ ఏమీ తెలియలేదు వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తకపోయినట్టయితే వారిలో ఏ ఒకరినైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకొని ఉండేవాడు ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు నాగులు ఇలా అనుకుంటుండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి మూడు నిమ్మపళ్ళు కనిపించాయి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకొని ఇంటి దారి పట్టాడు కొంత దూరం వెళ్ళేసరికి నాగులకు అపరిమితమైన దాహం పుట్టుకొచ్చింది ఎండ మండిపోతుంది కనుచూపు మేరలో ఎక్కడ తడి నేల అన్నది కూడా కనిపించలేదు అందుచేత వాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోసాడు అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించింది దాహం చచ్చిపోతున్నాను అన్నది ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికి ఇస్తే తన తల కాపాడుకోవచ్చుననుకొని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా వెతికాడు ఎక్కడ చుక్క నీరు దొరకలేదు వాడు వగర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలు దాగిన సుందరి చచ్చేపోయింది నాగులు పుట్టడు విచారంతో ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్ళీ దుర్భరంగా దాహం వేసింది వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోసాడు అందులో ఇంకా అందమైన సుందరితల కనిపించింది దాహం చచ్చిపోతున్నాను అన్నది నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కుల్లో పరిగెత్తాడు కానీ పాడిశ్రమ ఫలించలేదు ఎక్కడా నీరు దొరకలేదు నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది నాగులికిప్పుడు ఒక ఆశ పుట్టింది మూడో నిమ్మకాయలో మరొక జగదీక సుందరి ఉండి ఉంటుంది ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు తన తల రెండూ దక్కుతాయి తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి ఇద్దరు సుందరులను చావనిచ్చాడు ఈసారి అలాంటి పొరపాటు చెయ్యకూడదు కానీ రాజభవనం చేరేలోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోసాగింది నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి వాడు పళ్ళ బిగువన నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటికి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయ తీసి కోసాడు అందులో అందరికన్నా అందమైన సుందరితల కనిపించింది దాహం చచ్చిపోతున్నాను అన్నది వెంటనే నాగులు లేచి శక్తి తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకొని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు కొలంలోని నీరు తాగుతూనే జగతీక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది అమ్మయ్యా బతికాను నువ్వు ఈ చెట్టు మీదకి ఎక్కి ఆకు గుబురుల మధ్య తాక్కు నేను వెళ్ళి రాజుగారిని పిలుస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు ఇంతలోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కలనుకు వచ్చి అందులో బిందె ముంచబోతూ చెట్టు మీద ఉన్న జగతీక సుందరి ముఖం నీటిలో చూసి అమ్మ బాబోయ్ నేనింత అందంగా ఉన్నానా అయితే నాకు ఈ వంటలెక్క పనిచేసే కర్మేంటి అని బిందే అక్కడే విసిరికొట్టి వెనక్కు తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదీక సుందరి కనిపించింది వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది ఆమె జగదీక సుందరిని కిందికి ఇచ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదీక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టు కొమ్మలలో ఎక్కి కూర్చుంది కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి కదా ఆ మనిషి జగదిక సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చి వంట లక్కను నాగులను కూడా చెరలు పెట్టించాడు ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకరులకు కొలంలో ఒక తెల్లని చేప దొరికింది దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటకు వచ్చి వాళ్ళు చూస్తుండగానే మామూలు మనిషి అయ్యింది దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదీక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యము ఆనందము పొంది ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాడు ఆయన వెంటనే నాగులను చెరవెడిపించి వాడికి తన అంగరక్షకుడుగా ఉద్యోగమిచ్చి జగదీక సుందరిని వైభవంగా పెళ్ళాడాడు వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకుంది ఆమెను దేశం నుంచి తరిమేశాడు నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు కథ సమాప్తం ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన తెలుగు కథల సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్